మాకు చిన్నప్పుడు దొంగ పోలీసు బూచోడు కథలు చెప్తూ ఉండేవారు. అయితే ఇంచుమించుగా మళ్ళీ ఒక 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొంగ పోలీసు బూచోడు కథలు మనం ఆంధ్రప్రదేశ్లో తరచుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ దొంగ ఎవరో అర్థం కావట్లేదు, పోలీసు ఎవరో అర్థం కావట్లేదు. దొంగ పోలీసులాగా ప్రవర్తిస్తున్నారా, పోలీసు దొంగలాగా ప్రవర్తిస్తున్నారా అన్నది అది వాళ్ళ ఆత్మ విమర్శకి మనం విడిచిపెట్టాల్సిన విషయం. కారణం ఏంటంటే అందరూ కూడా బాగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, అంతేకాకుండా లాని ఔపాసన పట్టిన వాళ్ళు, తర్వాత క్రైము ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేసేవాళ్ళు. సో అటువంటి వాళ్ళు దారి తప్పితే పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే మనకు తెలుస్తుంది. మనకి సిఐడి చీఫ్ గారు సంజయ్ కుమార్, అట్లాగే పొన్నవోలు సుధాకరు ఒక బ్యాడ్ ప్రెసిడెంట్కి వాళ్ళు దారితీశారు, లేని సెక్షన్లు కూడా వాడుతున్నారు అని చెప్పి, ఈ సెక్షన్ లేదు కదా మరి ఈ సెక్షన్ ఎట్లా మీరు వాడుతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టుతో పరిస్థితి మన లాయర్స్కి వచ్చింది అని అంటే, లాయర్స్ విజ్ఞానం ఎంతవరకు ఉంది అన్నది మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. ఇక్కడ పెద్దవాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, వాళ్ళ బాసులను సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు ఏదైనా చేసినట్లయితే రేపు ఉదయం ఆ బాసెస్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి అధికారాలు మార్పిడి వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎనలేని అధికారాలు అనుభవించిన వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. సో పోనీ సిఐడి చీఫ్ గారు పొన్నవోలు గారు ఏదైనా సరే ఏదైనా బిగించాలనుకుంటే కరెక్ట్గా బిగిస్తున్నారా అని అంటే అది అక్కడా కనబడలేదు. మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకున్నట్లయితే అది కరెక్ట్గా ఫ్రేమ్ చేశారా లేదా అనేది చూసినట్లయితే, అసలు స్కిల్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న 12 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎందుకు వీళ్ళు మినహాయించి ఓన్లీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి వీళ్ళు కేసు నడుపుతున్నారు అన్నది వీళ్ళు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, అది వాళ్ళ మెడకే చుట్టుకుంది. ఆ 12 మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు బాధ్యులు చేయట్లేదు అని చెప్పి కోర్టులో పిల్స్ స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా న్యాయంగా అన్యాయంగా చేసిన అరెస్టుల విషయంకి వచ్చేసరికల్లా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, నెక్స్ట్ తారుమారు పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిలారురాజేష్ గారి తను ఒక కేసు తీసుకున్నట్లయితే చివరికి ఇది పొరపాటు జరిగింది అని చెప్పి సిఐడి ఒప్పుకునే పరిస్థితికి వచ్చింది. అంటే సిఐడి పొరపాటు చేశామని ఒప్పుకున్నప్పుడు మీరు ఒకే పొరపాటు చేస్తున్నారా, చాలా పొరపాట్లు చేస్తున్నారా, మీరు ఇంకా మిగతా పొరపాట్లు కూడా దొరికినట్లయితే మీరు బాధ్యులు అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు అవుతారా. ఈ మధ్య సిఐడి చీఫ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి పోస్టులు పెట్టినా సరే ఆస్తులు అటాచ్ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏ రూల్ ప్రకారంగా ఏ చట్టం ప్రకారంగా ఆయన చేయాలనుకుంటున్నారన్నది ఆయనకే తెలియదు. కారణం ఏంటి అంటే కమ్యూనిటీ నామ్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ వీటి ప్రకారంగా చూస్తే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా జరుగుతాయి. అట్లాగే ఎవరైనా వ్యక్తిని మనం కించపరిచినట్లుగా కానీ మనం పోస్టులు పెట్టినట్లయితే ఖచ్చితంగా పరువు నష్ట దావా వేస్తే ఆ పరువు నష్ట దావాకు సంబంధించి నిజాలు పరిశీలించక కోర్టు ఫైనే వేస్తుందో లేదు అని అంటే పరువు నష్టం మొత్తంకి బాధ్యులు చేస్తుందో లేదు అని అంటే ఒక వ్యక్తి తాలూకా కించపరిచినట్టుగా చేసినందుకు మనకి మన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటుందో అది కోర్టులు తాలూకా విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటాయి. సో ఇటువంటి రూల్స్ ఉన్నప్పుడు ఏ పద్ధతి ప్రకారంగా మేము ఆస్తులు అటాచ్ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఇది ఏంటంటే ఒక రకమైన భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం సిఐడి పోలీసు చాలా కష్టపడుతున్నారని మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోవాల్సినంత ఏంటంటే, అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నిల్చునే నేల
కుంగిపోతున్నప్పుడు, నిల్చున్న నేల కదిలిపోతున్నప్పుడు, ఆ నేల మీద నిల్చున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ప్రస్తుతం చూసినట్లయితే, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి అది. నిన్న కాక మొన్న మనం చూసాము, పరవాడ అనకాపల్లి పరిధిలో ఆర్మీ జవాన్ మీద పోలీసుల దౌర్జన్యం, దానికి పోలీసులు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వాళ్ళు చేసిందంతా ఏంటంటే స్వామి భక్తిని ప్రదర్శించడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నంలో వాళ్ళు చేసిన యాక్సెస్. ఇట్లా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గత 4.5 సంవత్సరాల పరిపాలనలో ఇటువంటి యాక్సెస్లు ఎన్నో జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో సుధాకర్ కేసు కావచ్చు, లేదు అని అంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ ఇలా ఏ ప్రాంతంలో చూసుకున్నా సరే వీళ్ళ యాక్సెసెస్ చాలా జరిగాయి. అటువంటి యాక్సెసెస్ అంతా కూడా దృష్టిలో పెట్టుకోకుండా అవన్నీ విడిచిపెట్టేసి అనవసరంగా ప్రత్యర్థుల్ని మాత్రమే ఇరికించేటట్లుగా ఎటువంటి ప్రయత్నం చేసినా సిఐడి వాళ్ళు అనవసరంగా బాధ్యులు అవుతారు. అంతేకాకుండా వాళ్ళు తప్పుకు దొరుకుతారు. ఎందుకోసం అంటే ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్స్కి వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ జాబ్ ప్రొఫైల్స్, వాళ్ళ ప్రొటెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకు అంత ఎక్కువ శ్రమ పడిపోయి ఇన్ని కష్టాలు పోతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు అందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, అలాగే అంతేకాకుండా కింద స్థాయి అధికారులు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొక 60 రోజుల్లో మొత్తం సిచ్యుయేషన్ అంత తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని కానీ గెలగలరు కానీ చెప్పే పరిస్థితి కాదు. కానీ ఒక్కసారి కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కానీ అమల్లోకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒంటరి అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఆయన ఇప్పుడు ధైర్యంగా బయటికి తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు, అట్లాగే ఇంకా తిరగలేని పరిస్థితి ఆ రోజుల్లో మళ్ళీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సిఐడి పోలీసు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించినట్లయితే అనవసరంగా వాళ్ళకి ఇచ్చిన బ్రీఫ్ వితిన్ ది లా, రూల్ ఆఫ్ లా, వితిన్ ది లా, వితిన్ ది జ్యుడిషియల్ జ్యురిస్డిక్షన్ వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి ఇబ్బంది రాదు. లేదు అంటే లేనిపోని ఇబ్బందులకి వాళ్ళకు స్వయంకృపణంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి పునరావృతం కాకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత లేని స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది డీజీపీ, డిఐజీ, తర్వాత ఇటువంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని కాదు. కాబట్టి అన్నీ తెలుసుకొని ప్రవర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.